దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియచేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం 2 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము 9వ వచనం. నీవు పోవు చోట్ల నెలలను నీకు తోడై ఉండేదను. ఈ వాగ్దానం నిశ్చయంగా మనందరి పట్ల మంచి దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ వాగ్దానం దేవుడు ఇక్కడ ఎవరికిస్తున్నాడు? తన భక్తుడు, తన దాసుడైన దావీదుకు దేవుడిస్తున్నాడు ఈ వాగ్దానం. దావీదుతో ఈ మాట వాగ్దానంగా చెప్తున్నాడు దేవుడు. ఈ వాగ్దానం ఈరోజు మనకు కూడా చెప్తున్నాడండి. దావీదుకు దేవుడు ఈ వాగ్దానం ఇవ్వటానికి గల కారణం, దావీదు దేవునికి ఇష్టానుసారుడైన మనుష్యుడు, దేవుని ఉద్దేశాలన్నీ నెరవేర్చేవాడు దావీదు. దావీదు రోజుకి 7 సార్లు ప్రభుని స్తుతిస్తున్నాడు. దావీదు ప్రతిరోజు రోజుకి 3 సార్లు ప్రార్థన చేస్తున్నాడు. దావీదుకు దేవుని మందిరానికి వెళ్ళటం అంటే ఎంతో ఇష్టం. దావీదుకు వాక్యం చదవటం అంటే ఎంతో ఇష్టం. ప్రతిరోజు ఉదయమే లేచి దేవుని వాక్యాన్ని చదవటానికి తెల్లవారక ముందే లేచిపోయేవాడు. ఎంతో ఇష్టం దేవునికి. దేవుని వాగ్దానం చదవటం అంటే, దేవుని వాక్యం చదవటం అంటే దావీదుకు చాలా ఇష్టం. ఇలా దేవుడంటే, దేవుని సన్నిధి అంటే, దేవుణ్ణి స్తుతించడం అంటే, దేవుణ్ణి ప్రార్థించడం అంటే, దేవుని వాక్యాన్ని ధ్యానించడం అంటే. అందు మాత్రమే కాదు ఆయన అంటాడు 119వ కీర్తనలో 60వ వచనంలో, నీ ఆజ్ఞలు నేను విన్నప్పుడు జాగు చేయక ఆ ఆజ్ఞల ప్రకారం నేను లోబట్టడానికి నేను త్వరపడ్డాను అంటాడు. అంటే దేవుని వాక్యం చదవటమే కాదు, దానికి జాగు చేయకుండా లోబడిపోయాడు వెంటనే ఆ వాక్యాన్ని నెరవేర్చడానికి. ప్రియ దైవ జనాంగమా, ఈ వాగ్దానాలు, ఈ వాక్యాలు వింటున్న మీ జీవితాల్లో మరి ఈ విధమైన ఇంట్రెస్ట్ మీకుంటే, దావీదును గురించి దేవుడు అంటున్నాడు అతడంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే ఇదిగో భక్తి సబ్జెక్ట్ అంటే దావీదుకు చాలా ఇష్టం. స్తుతి అంటే, ప్రార్థన అంటే, వాక్యం అంటే, సన్నిధి అంటే, ఆ వాక్యానికి లోబట్టడం అంటే ఎంతో ఇష్టం కదా. దేవుడు అంటే ఎంత గొప్ప అచంచలమైన నమ్మకం అనండి. దేవుడు ఎప్పుడు నా కుడి ప్రక్కన ఉన్నాడనే నమ్మకం దావీదుకి. ఇలా దేవుడు అంటే అచంచలమైన విశ్వాసం. ఇలాగ దేవుడిని నమ్మి దేవునికి ఇలా భక్తి చేస్తున్న దావీదును ఇష్టపడకుండా ఎలా ఉంటాడు దేవుడు? దావీదును ఇష్టపడి అంటున్నాడు, దావీదా నేను నీకు, నువ్వు వెళ్ళు చోట్లెల్లా నేను నీకు తోడై వస్తానయ్యా, నీకు తోడుగా వస్తానయ్యా, నీ శత్రులు నీ ఎదుట నిలవలేకుండా నేను నిర్మూలన చేస్తానయ్యా అంటూ ఇక్కడ 9వ వచనంలో ఇంకా అంటాడు, లోకములోని ఘనులైన వారికి కలిగిన పేరు నీకు కలగజేస్తానయ్యా అంటున్నాడు. లోకములో ఘనులైన వారికి ఎలాంటి పేరు కలగజేస్తానో నీకు అలాంటి పేరు కలగజేస్తాను, నీ శత్రువులందరినీ నీ ముందు లేకుండా నేను చేస్తానయ్యా, నువ్వు వెళ్ళు చోట్లనెల్లా నేను నీకు తోడుగా వస్తానయ్యా. ఎంత అద్భుతమైన వాగ్దానం అండి. ఎందుకు దావీదుకు ఎంత అద్భుతమైన వాగ్దానం దేవుడు చేశాడంటే, దావీదు దేవుడు అంటే, దేవుని సన్నిధి అంటే, దేవుణ్ణి స్తుతించడం అంటే, దేవుణ్ణి ప్రార్థించడం అంటే, వాక్యం చదవటం అంటే, వాక్యానికి లోబట్టడం అంటే, దేవుని విశ్వాసం అంటే ఎంతో ఇష్టం అండి, ఎంతో ఇష్టం. అందుకే దావీదును దేవుడు ఇష్టపడుతున్నాడు. ఈరోజు మీకు ఈ ఇన్ని విషయాలు దేవుని పట్ల, వీటన్నిటిల్లో మీకు ఇష్టమేనా? మీరు ఇష్టపడటానికి ప్రయత్నం చేయండి. ఇంట్రెస్ట్గా చేయండి భక్తిని, ఇలా ఇష్టంగా చేయండి. ఖచ్చితంగా మీ జీవితాల పట్ల దేవుడు ఇష్టం కలిగి ఉంటాడు. ఖచ్చితంగా మీరు వెళ్ళు చోట్లల్లా ప్రభు మీతో కూడా వస్తాడు. లోకములో ఘనులకు ఇచ్చిన పేరు ఇస్తాడు, గొప్ప సక్సెస్ మీకు ఇస్తాడు, ఘనులుగా చేస్తాడు. ఇలాంటి మంచి వాగ్దానం ఖచ్చితంగా మీ అందరి జీవితంలో కూడా మంచి దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనస్తో కోట్ల కొలదిగా స్తుతులు, స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితంలో దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చండి. దావీదుకు వాగ్దానం చేసింది మీరు. ఖచ్చితంగా దావీదు వెళ్ళిన చోటెల్లా దావీదుకు తోడుగా వెళ్ళారు. తన శత్రువులు తన ముందు నిలవలేకుండా చేశారు. ఘనులకు కలిగిన పేరు లాంటి పేరు దావీదుకు కలుగునట్లుగా చేశారు. అక్షరాల ఈ వాగ్దానం దావీదు పట్ల నెరవేర్చారు. ఈరోజు ఎందరైతే ఈ వాగ్దానం వింటున్నారో దయచేసి మీ పాదాలు పట్టి వేడుకుంటున్నాను. వీరి పట్ల కూడా ఈ వాగ్దానం నెరవేర్చి కృప చూపించమని ఈ కొద్ది మనవులు నజరుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయంతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.
May God bless you all. Thank you.